హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఒక్కసారి ఈ స్టైల్లో ఈ రెసిపీ చేసి చూడండి, చాలా బాగుంటుందన్నమాట. సో దీని ప్రాసెస్ అయితే చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఈ విధంగా తాలింపు గింజలు, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేద్దాము. ఈ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి దీని మొత్తాన్ని ఈ విధంగా కలుపుకుందాము. దీనిలోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాము అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేద్దాము. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. కొన్ని టమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని దీని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఈ విధంగా మూత పెట్టుకొని మగ్గనిద్దాము. దీంట్లో హైలైట్ అండ్ స్పెషల్ ఇదేనండి, పుట్నాలు వెల్లుల్లి పౌడర్ అన్నమాట. దీన్ని ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసేసుకుందాము. చూడండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఈ మర్మరాలు ఈ విధంగా తీసుకోవాలి. వీటిని కొన్ని వాటర్ అయితే పోసుకొని శుభ్రంగా అయితే వాష్ చేసుకోవాలండి, మరమరాలు కంపల్సరీగా. చూడండి, ఈ విధంగా మొత్తం గరిటతో ఈ విధంగా వాటర్లో మునిగేలాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఈ టమోటాస్ మొత్తము మగ్గాక ఇలా వాటర్ మొత్తం పిండుకొని ఈ మరమరాలు మొత్తం అయితే ఈ విధంగా మన తాలింపులు అయితే వేసేసుకోవాలన్నమాట. నేను మరమరాలు ఎందుకు కడగాలి అని మీకు చెప్పానంటే, చూడండి మరమరాల్లో ఎంత మడ్డి అయితే వచ్చేసిందో. వాటిని కొలిమిలో ఇలా ఫ్రై చేస్తారు కదా, దాని మసి అదంతా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు వాష్ చేశాక ఎంత వైట్గా ఉన్నాయో. సో దానికోసం అన్నమాట దీన్ని మొత్తం ఈ విధంగా అయితే ఒకసారి కలిపేసుకుందాము. ఈ ఉగ్గాని అయితే పిల్లలతో సహా చాలా టేస్టీగా తింటారండి, చాలా ఇంట్రెస్ట్గా కూడా తినడానికి లైక్ చేస్తారన్నమాట. ఫైనల్గా ఈ పౌడర్ అయితే, ఈ పుట్నాల పౌడర్ యాడ్ చేసేసుకుందాము. సో దీని మొత్తాన్ని ఒక్కసారి అయితే ఈ విధంగా కలిపేసుకుందాము. చూడండి, ఈ విధంగా కలుపుకొని మొత్తము అంతా కలిసేలాగా కలిపేసుకొని ఫైనల్గా మనం ఒక 1/2 బద్ద లెమన్ అయితే ఈ విధంగా పిండుకుందామండి. దీని టేస్ట్ లెమన్ వల్ల టేస్ట్ అయితే చాలా హైలైట్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా ఈ లెమన్ కూడా ఒకసారి ఈ విధంగా మొత్తం కలిసేలాగా మొత్తం కలిపేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. చూసారా, మన మరమరాలు ఉగ్గాని ఎంత బాగా రెడీ అయిందో. ఇది తినడానికి కూడా చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. థ్యాంక్ యూ.